ಮಹಾಘನಡವನು ಮಹೋನ್ನತಡು ನಯನಮ್ಮ ಪ್ರಿಯ ಪರಲೋಕ ತಂಡ್ರಿ, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా దేవ, మా ప్రభువ, ఈ సాయంకాల సమయం వరకు నన్నును మమ్మను సురక్షితముగా కాపాడి మీ సన్నిధిలోనికి తెచ్చినందుకు మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ స్థలంలో నేను మీ పక్షముగా నిలువబడి నీ వాక్యమును ప్రకటిస్తూ ఉంటుండగా ఆది అంతము మీద నడిపించి కృప చూపమని వేడుకొంచున్నాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీరు నాతో మాట్లాడించి ప్రభు మీరు మహిమ పొందండి. వాక్యం వినిచున్నటువంటి లక్షలాది మంది ప్రజలు ప్రభు సత్యమును గ్రహించి మారు మనసు పొంది మీ రాజ్యమునకు వారసులవటకు సహాయం చేయండి. అల్పుణ్ణైన నన్ను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ ఆత్మతో సంధించి ప్రభువా నాకును మాకును కావలసిన వర్తమానం మీరు అనుగ్రహించి మీకు మహిమ తెచ్చుకోండి. సమస్త ప్రభు ఆటంకములను తొలగించి నాయన నీ వాక్య ప్రకటనకు మీరే తోడయ్యండి. మీ ఆత్మతో నడిపించి ఆత్మాభిషేకం మా ప్రభు మరి నీ పక్షాన నిలువబడుచున్న నాకును వాక్యం వినుచున్నటువంటి ప్రజానేక మునకును కలుగునట్లు సహాయం చేయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు మహాప్రశస్త నామందు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ టీవీ ముఖాన మరలా మనం ఒకసారి కలవడానికి ప్రభు చూపిన అత్యంత కృపకై వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ముందుగా రానైనటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు యెహోవా యీరే ప్రార్థన మందిరం తరఫున నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ప్రియులారా, ప్రస్తుతము ఈ ప్రసంగాంశము ఏదనగా, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు అనే టైటిల్లో ఈ వర్తమానము యెహోవా యీరే ప్రార్థన మందిరము నుండి వెలువడుతూ ఉన్నది. యెహోవా యీరే ప్రార్థనా మందిరం సింగరాయకొండ అనేటటువంటి ఈ మందిరము నుండి వెలువడుచున్నటువంటి ఈ వర్తమానాలు దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. ప్రియులారా, ఎక్లెసియాస్ 7:17 అనగా ప్రసంగి గ్రంథము 7:17 ఏమంటుంది అనంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు. ఇది ప్రియులారా, ప్రసంగి గ్రంథము 7:17 మాట్లాడుతున్నట్లు, మరి మన జీవితకాలంలో ఈ యుగములో అనేకులు అనగా ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము అంటాడు. ప్రియులారా, దేవుని వాక్యము 90వ కీర్తన 10వ వచనం అంటుంది,
మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. చూడండి, మన ప్రధాన ప్రసంగ ప్రధాన వాక్యం ఏంటి అని అంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. నీ కాలము, నీ జీవిత కాలము ఎంత అనంటే, బైబిల్ సెలవు ఇచ్చేటటువంటి విషయం ఏంటనంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఈ సందర్భంలో ప్రియులారా, ఇక్కడ నా వద్ద సాక్షి అనేటటువంటి దినపత్రిక 7/12/2019 శనివారం ప్రచురింపబడినటువంటి దినపత్రికలో 1st పేజీలో ఏం వచ్చింది అనంటే, ఎన్కౌంటర్ అనేటటువంటి విషయము ఇక్కడ వ్రాయబడింది. ఏమిటి ఎన్కౌంటర్ అంటే, దిశ అనేటటువంటి పేరు ఇవ్వబడినటువంటి ఒక 22 సంవత్సరాల వయసు కలిగిన అవివాహిత పశువుల డాక్టర్గా పనిచేస్తున్నటువంటి అమ్మాయి, ఈ అమ్మాయి సాయంకాలం 5 గంటల వేళ ఒక చెక్ పోస్ట్ దగ్గర ఆపబడింది. 5 గంటలకు అక్కడికి వెళ్ళినటువంటి అమ్మాయి 9 గంటల తర్వాత తన 2-వీలర్ దగ్గరికి వస్తూ ఉండగా, అంతకుముందే ఆమెను చూచుట తోడనే ఆమెను రేప్ చేయాలని ఉద్దేశించినటువంటి 2 లారీ డ్రైవర్స్, వారి 2 క్లీనర్స్ కలిసి ఆ అమ్మాయి వెహికల్ పంచర్ చేసి దాన్ని సరిచేయించుకొస్తామని చెప్పి ఆ స్థలము నుండి ఆ అమ్మాయిని రహస్య స్థలానికి మోసుకెళ్ళి, ఆ 4 పశువుల కంటే మృగాల కంటే భయంకరంగా ఆమెను రేప్ చేసి, అంతటితో ఆగకుండా పెట్రోల్ పోసి దహనం చేశారు. వీళ్ళని చూడండి, ఇప్పుడు ఆ 4 ఈ నెల 7వ తేదీన శనివారం పత్రికలో వచ్చినటువంటి సమాచారం ఏంటి అని అంటే, ఈ దృశ్యము, ఆ 4 తెలంగాణ పోలీసులు తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ విషయం ఒక తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశము హర్షించింది. చివరకు నేను కూడా అనుకున్నాను, వాళ్ళని స్పాట్లోనే బహిరంగంగా ఫైర్ చేసి ఉంటే అలాంటి సంఘటనలు 4-5 జరిగితే దేశంలో ఇలాంటి అక్రమాలు జరగవు కదా అని నేను కూడా అనుకున్నా, నాలాగే ఎంతోమంది అనుకుని ఉంటారు. ఈ వార్త తెలిసిన తరువాత
ఇక్కడ ఈ పేపర్లో ఇవ్వబడినటువంటి సందర్భం మనం చూస్తే కాలేజీ గర్ల్స్, అలాగే మరి సినిమా స్టార్స్, ఇంకనూ అనేకులైనటువంటి తల్లిదండ్రులు, ఇంకనూ స్త్రీల సంఘాలు ఎంతగానో ఆనందించినవి, ఎంతగానో ఆనందించినవి, పోలీసులను అభినందించినవి, కేసీఆర్ గారిని ప్రశంసించినవి, సరి అయిన న్యాయం జరిగింది అని ప్రజలందరూ తమ హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసినట్లుగా ఉన్నది. ప్రియులారా, చూడండి, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం అంటుంది, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహ ధ్వని పుట్టును. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహ ధ్వని పుట్టును. ఈ మాట ఎంత సత్యమో. ఏనాడు కింగ్ సాల్మన్ చేత ఆత్మదేవుడు వ్రాయించినటువంటి ఈ వాక్యము ఇప్పుడు ఎంత సత్యముగా మన వద్ద దర్శనమిస్తున్నదో చూడండి. దేవుని కృపను బట్టి ఆత్మాభిషేకము చేత వ్రాయబడినటువంటి దైవ సందేశము దాని కాలములలో నెరవేరుతుంది అనేటటువంటి విషయం మనందరము గమనించాలి. ఈ నలుగురు వ్యక్తుల్ని కాల్చి చంపినటువంటి పోలీస్ బృందాలు ఎంతమంది అయితే అందులో పాల్గొన్నారో వారందరికీ ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఏదో సంస్థను నడిపించేటటువంటి ఒక వ్యక్తి నేను ప్రజెంట్ చేస్తున్నాను అని ప్రకటించాడు. ఎంతమంది పోలీసులు ఆ ఫైరింగ్లో పాల్గొన్నారో వారందరికీ 1 లక్ష బహుమానం ఇస్తున్నానని ప్రకటించారు. ప్రియులారా, ఎందుకు 70 సంవత్సరములు కనీసము జీవించవలసినటువంటి యవనులు ఆ నలుగురిలో 28 ఏళ్ళ వయసు కలిగిన వాడే పెద్దవాడు, మిగిలిన వారంతా వానికంటే చిన్నవారే. దేవుని వాక్యము ఒక మనుష్యుని యొక్క సగటు ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అని దేవుని వాక్యము, యావరేజ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ సెట్ ఐదర్ 70 ఆర్ 80. ప్రియులారా, ఇంత దేవుడు ఇచ్చినటువంటి ఈ మినిమం 70, ఈ 70 కూడా జీవించలేక అట్లీస్ట్ 30 ఇయర్స్ అయినా 30 సంవత్సరములైనా జీవించలేక మధ్యలోనే ఎందుకు కాల్చి చంపబడవలసి వచ్చింది అని అంటే, ఈ నలుగురు చేసినటువంటి కార్యము ఎవరినూ ఆనందించగలిగినటువంటిది కాదు. దుర్మార్గమైనటువంటి చర్య. అందుకనే దేవుని వాక్యం అంటుంది, కాలమునకు ముందుగా నీవేళ చనిపోతావు. అలాగ చనిపోవడానికి కారణం ఏంటి అని అంటే, అధికముగా దుర్మార్గపు క్రియలు చేయుటి. యవనులు కాబట్టి ఒకవేళ మొదటి నుండి దేవుని వాక్యం తెలియక భ్రష్టమైనటువంటి హృదయంకి వెళ్ళినటువంటి యవనులు ఒక అందమైనటువంటి అమ్మాయిని చూడగానే ఆమెను అనుభవించాలి అనేటటువంటి ఆశ
దేవుని భయము లేని వారిలో తప్పనిసరిగా వస్తుంది. ప్రియులారా, ఇప్పుడు ఈ పేపర్లో మనం చూసినప్పుడు దిశ నిందితుల ఎన్కౌంటర్పై హర్షం వ్యక్తం చేస్తున్న విజయవాడలోని ఓ మహిళా కళాశాల విద్యార్థినులు అని ఈ పేపర్ యొక్క రైట్ కార్నర్లో టాప్లో ముద్రించారు. అలాగే మిడిల్లో ఆ పేపర్ మిడిల్లో ఇక్కడ తెలంగాణ పోలీసులు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఖమ్మంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు. అంతేకాదు, ఇంకను ఈ పేపర్లో తారోద్వేగం అని ఇక్కడ కొంతమంది సినీ తారల యొక్క స్టేట్మెంట్స్ మనం చదువుతున్నాం. ఈ స్టేట్మెంట్స్ ఇచ్చిన వారిలో ఒక ప్రముఖుడు, ఆయన అంటున్నాడు, ఆ బుల్లెట్ దాచుకోవాలనుంది, ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది, ఆ పోలీసుల కాళ్ళ మొక్కాలని ఉంది, నలుగురు చచ్చారు అనే వార్తలో ఎంత కిక్కుందా. ఈరోజునే నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మ. మనోజ్ అనేటటువంటి ఆయన. అలాగే ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈరోజు నిందితులకు సరైన శిక్ష విధించడం జరిగింది. మరోసారి ఎవరూ కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా, ఆలోచన మొలకెత్తనీయకుండా వారి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఇది ఒక గుణపాఠం కావాలి. చూడండి, ఇది ఎంతటి భయంకరమైనటువంటి విషయమో. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం అనే మాట ఏంటంటే, నీ కాలము అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు. కనీసం 30 ఏళ్ళు కూడా నిండినటువంటి యవనస్తులు ఫైరింగ్లో చనిపోవడానికి కారణం ఏంటంటే, సహజంగా రేప్ చేయడం అనేటువంటి దినాల్లో అంచె దినాలు కనుక సామాన్యమైపోయింది. కానీ వీరు అంతటితో వదిలేరా ఆ అమ్మాయిని. అయ్యా, నేను మీ చెల్లిదాని లాంటి దానిని, నన్ను విడవండి అని మొత్తుకుంటున్నా. ఆ అమ్మాయిని అంగలార్పు వినకుండా పెట్రోల్ పోసి తగలేశారు అని అంటే ఏమనాలి. అందుకనే తెలంగాణ పోలీసులు న్యాయమే జరిగించారు మానవ రీతిలో. కానీ ప్రియులారా, ఇంకొక విషయం మనం గమనించవలసింది ఏంటి అని అంటే, సామెత గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం మనం చదివిన తెలుసుకున్న రీతిగా, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహ ధ్వని పుట్టును. అదే జరిగింది ఇప్పుడు భారతదేశంలో. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అన్ని రాష్ట్రాలు కూడా పోలీసు వారు చేసినటువంటి చర్యను అభినందించినవి, శ్లాఘించినవి. కారణం, దుర్మార్గులు నశించారు. ప్రియులరా చూడండి, ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం చూసినట్టయితే, పిలాతు గలిలయైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ నున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, గలిలయులు అట్టి హింసను పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా, కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల
మీరందరూ అలాగే నశింతురు. మరియు తులోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కాదని మీతో చెప్పుచున్నాను. మీరును మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చూడండి ప్రియులారా, నేను కూడా అనుకున్నాను ఆ అమ్మాయి యొక్క ఫోటో చూసినప్పుడు ఆ దినమంతా నా హృదయం ఎంతో కలతతో నిండిపోయింది. సౌందర్యవతిని, ఆ నలుగురు హీనాతిహీనంగా రేప్ చేసి అంతటితో విడిచిపెట్టకుండా పెట్రోల్ పోసి దహించారు అని అంటే వీరిని విడిచిపెట్టకూడదని నేను ఒకవైపు నేను దేవుని సేవకుని అయి కూడా నాలోని మానవత్వం వెలుపలికి వచ్చి ఇలాగ చేస్తే వారికి సరైన శిక్ష పడుతుంది అని ఆలోచించాను. లూకాసు వార్త 13:1-5 మనం చూసినప్పుడు ఆనాడున్నటువంటి గలలీయులలో కొందరు ప్రభువుతో చెప్తున్నారు, అయ్యా పిలాతు తన దేవతలకు అర్పణ అర్పించేటప్పుడు పశువుల రక్తము అర్పించేటప్పుడు దానితో పాటు కొందరు మానవుల యొక్క గలలీయ దేశమునకు చెందినటువంటి మానవుల యొక్క రక్తాన్ని కూడా కలిపి అతడు తన దేవతలకు అర్పణగా ఇచ్చాడు అని ప్రభువుతో తెలిపినప్పుడు ఆయన అంటున్నాడు. ఆయన అనే మాటలు ఏంటనంటే, ఈ గలలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలలీయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా కాదని మీతో చెప్పుచున్నాను. ఇదొక సంఘటన. ఇంకొక సంఘటన కూడా ఆయనకు చెప్పబడింది. ఏంటది? సిలోయములోని గోపురము పడి 18 మంది చనిపోయారట. ఆ విషయం కూడా వారు ప్రభువుతో చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, సిలోయములో గోపురము పడి 18 మంది మరణించారు. అయితే సిలోయములో నివసించుతున్నటువంటి బ్రతికి ఉన్నటువంటి వారందరూ ఈ చనిపోయిన వారికంటే నీతిమంతులా? చూడండి ప్రియులారా, ఈ ప్రశ్న ప్రభు వేశారు. ఆయన అంటున్నాడు, చనిపోయినటువంటి గలలీయుల కంటే మిగిలి ఉన్న గలలీయులు నీతిమంతులు కారు. గోపురం క్రింద పడి చనిపోయినటువంటి 18 మంది కంటే మిగిలిన ఉన్నటువంటి ప్రజలు నీతిమంతులు కారు. మీరు కూడా మారు మనసు పొందని పక్షాన వారిలాగే మీరు కూడా నశిస్తారు అని ప్రభు చెప్తున్నాడు. ఇదే సంఘటన. ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరణించినటువంటి 4 దుస్తులు మరణించారని ఆల్ ఓవర్ ఇండియా వారు మరణించారని విందులు వినోదాలు చేసుకున్నారు, హర్షించారు, డాన్సులు చేశారు. అందరూ ఇలాగా ఫైర్ చేసినటువంటి పోలీస్ శాఖను, పోలీసు వారిని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశంసించారు. అయితే ఈ ప్రశంసించిన వారందరూ ఈ మరణించినటువంటి 4 కంటే శ్రేష్ఠులా? లేదు, వారికంటే భయంకరమైనటువంటి వారు ఇంకా ఇప్పుడు జీవించే ఉన్నారు. యావత్ భారతదేశంలో
ఆ నలుగురి కంటే భయంకరమైనటువంటి వారు ఇప్పుడు ఇంకా జీవించే ఉన్నారు. అయితే మరి ఆ నలుగురే ఎందుకు భయం, మరణానికి మరణానికి గురయ్యారు? తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏమని, దొరికిన వాడే దొంగ, దొరకని వాడు దొర అంటాం. అలాగే ఇప్పుడు వీరు నలుగురే నశించారని ఆనందంగా సంతోషాలతో ఎగిరిపడుతున్నటువంటి ఉత్సవాలు చేసుకుంటున్నటువంటి ప్రజానీకము, ఈ ప్రజానీకములో వారికంటే భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, వారే కాదు దుర్మార్గులు, వారికంటే ఇప్పుడు బ్రతికి ఉన్నటువంటి వారిలో కూడా అనేకులు అలాంటి భయంకరులు, అంతకంటే భయంకరులు ఇంకా జీవిస్తూనే ఉన్నారు. ప్రభు అంటున్నారు, వీరు మారు మనసు పొందని ఎడల వీరు కూడా వారిలాగనే నశిస్తారు. ఇది దేవుని మాట. కనుక ఈ వర్తమానం వినుచున్న సహోదరుడా, సహోదరి, నీవు వారికంటే ఘనుడవని ఘనురాలువని ఆనందించే కంటే నీలో ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ దుర్మార్గ ఆలోచనలు మానుకొని పరిశుద్ధ జీవితము జీవించవలసిందిగా యేసు ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 18:23 అంటుంది, దుష్టుడు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా. ప్రియ శ్రోత, నీవెవరైనా సరే ప్రభు నీతో నాతో చెప్పే విషయం ఏంటంటే, మరణమునందు వాడు మరణించటను బట్టి నేను సంతోషించేవాడు కాను, కావున మీరు మారు మనస్సు పొంది మీ క్రియలను మార్చుకోనండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. వాక్యం వినుచున్న సహోదరుడా, సహోదరి, నీవెవరు ఎవరైనా కావచ్చును, నీవెవరైనా కావచ్చును, నీ దుష్టత్వమును నీవు గ్రహించి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రభువా నన్ను క్షమించు, ఆ ఎన్కౌంటర్లో మరణించినటువంటి ఆ యవనస్సుల కంటే నేను ఇంకా అధికమైన దుర్మార్గుడను, అధికమైన దుర్మార్గురాలను, ఎంతోమందిని హత్య చేసినటువంటి వాడును, ఎంతోమంది హత్య చేసినటువంటి దానను, నన్ను క్షమించు ప్రభువా అని ఉన్నపాటున నీవు ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో నిన్నగాక మొన్న ఒక సహోదరి టీవీలో వర్తమానం విని ఆమె పశ్చాత్తాపడి కన్నీరు విడిచి, అయ్యా నేను తెలిసే ఎన్నో తప్పులు చేశాను, నాకు క్షమాపణ ఉన్నదా అన్న రీతిగా మాట్లాడింది. ఇప్పుడు ఆ పశ్చాత్తాపడింది, తన హృదయంలో తాను పరిశీలించుకున్నది, ఆమె స్వరాన్ని బట్టి సుమారు 50 సంవత్సరాలు పైగా ఉన్నది, ఇప్పుడు ఆమె పశ్చాత్తాపడి తన హృదయాన్ని సరిచేసుకున్నది. అలాంటి హృదయం నీకున్నదా? ఆ మరణించినటువంటి నలుగురే భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారని, దేవుని భయం లేనందు వారని అనుకుంటున్నావా? లేదు, నీవు అంతకంటే భయంకరమైనటువంటి వ్యక్తి. కనుక ఉన్నపాటున నీ హృదయాన్ని సవరించుకొని నీ లోపలను ఒప్పుకొని విడిచిపెట్టి నీతిని వెంబడించినట్లయితే నీ ఆయుష్కాలం అంతా బ్రతుకుతావు, నీవు నీ ఇంటి వారు ఆశీర్వదించబడతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేవుని వద్దకు వచ్చి యేసు ప్రభువా నన్ను క్షమించమని అడగగలిగినట్లయితే నీ సమస్త దోషములు కడిగి పవిత్రపరిచి ఇక ఎన్నడు వాటిని జ్ఞాపకం చేసుకొనను అని వాగ్దానం చేసినటువంటి ఏకైక రక్షకుడు క్రీస్తు ప్రభువు నందుకు వచ్చి
నిన్ను నీవు సవరించుకొని పరిశుద్ధ జీవితము జీవించి పరలోక రాజ్యములకు వారసత్వం పొందవలసిందిగా. దేవుని సేవకునిగా వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నావు నాయన. మా దేవ, మా ప్రభువ, ఇదిగో ఎన్కౌంటర్లో తెలంగాణలో చనిపోయినటువంటి నలుగురు యవనస్తుల విషయము, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అని వాక్య సత్యము ప్రభువారి జీవితంలో నెరవేరింది. అయితే ప్రభువారు అంటున్నారు, యేసు ప్రభు, మిగిలి ఉన్నటువంటి మీరు వారందరికంటే నీతిమంతులు అనుకుంటున్నారా? కానే కాదని నేను మీతో చెప్తున్నాను. కనుక మీరు నువ్వు మారు మనసు పొందిన ఎడ్లా అలాగే నశింతురు అని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, వాక్యం వినుచున్న సహోదరుడా, నీవెవరైనా సరే, సహోదరి నీవెవరైనా సరే, నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి సమస్త దుస్సత్వమును దీనుడు దీనురాలవై ఒప్పుకుని విడిచిపెట్టి పాప క్షమాపణ నుండి నిత్యరాజ్య ప్రవేశము చేయుదువుగాక. యేసునామందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.